హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయ రెసిపీస్ అండి. ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ పేరు వచ్చేసి నేను కర్రపెండలంతో చిప్స్ చేశానండి. ఈ చిప్స్ చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా కూడా ఉంటాయి చేసుకోవడానికి. ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం. ఇలాగా కర్రపెండలాన్ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ తొక్కని ఇలా ఒలిచేయండి. నైఫ్తో జస్ట్ ఇలా అనేసి ఇలా ఒలిచేసుకోవటమే. ఇలా ఒలుచుకోవటం వలన చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీలర్తో కనుక చెక్కితే అసలు సరిగ్గా రాదు, మీకు చాలా కష్టమైపోద్ది అలా చేయటం వలన. నేను చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా ఇలా తీసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుని స్లైసెస్ కింద తీసుకోవాలి. ఇలాగా ఇలా స్లైసెస్ కింద తీసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ఒకటి ఒకటి తీసేసుకోండి. ఇలా ఒకటి ఒకటి తీసేసుకోవటం వలన ఈజీగా ఉంటుంది, సపరేట్గా తీసుకోవటం వలన. ఇలా వేసుకుని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకుని అందులో ఒకటి ఒకటి వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఇవి చాలా ఈజీగా చిప్స్ రెడీ చేసేసుకోవచ్చు. అసలు కష్టం ఉండదు. ఓన్లీ మనం కట్ చేయటం మాత్రమే కొంచెం కష్టం, తప్ప ఫ్రై చేయటం కానీ చేసుకోవటం కానీ ఏమీ కష్టం ఉండదు. చాలా క్రిస్పీగా మీరు చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి. ఈ రెసిపీ రాదంటూ ఉండదండి, మీరు చేసుకుంటే కనుక తప్పనిసరిగా చిప్స్ వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ రౌండ్గా చుట్టుకుంటుంటే కనుక, మీరు పూరీలు ఫ్రై చేస్తారు కదా, ఇలా స్పూన్ పైన పెట్టి అలా ఫ్రై చేయండి. ఇలా రౌండ్గా చుట్టుకోకుండా వస్తాయి. ఇలా తక్కువ తక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవటం వలన చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం అన్నీ ఇలాగనే ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్కి మధ్యలో వచ్చి హోల్స్ వస్తాయి, ఎందుకంటే కర్రపెండలానికి మధ్యలో థ్రెడ్ ఉంటుంది కాబట్టి. ఇలా కట్ చేసేటప్పుడు కొన్నిటికి హోల్స్ వస్తాయండి. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఈ చిప్స్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్ కానీ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని. సరి కదా, మొత్తం అన్నీ ఇలాగనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని దీంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా స్ప్రింకిల్ చేసేసుకుని ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేయటం వలన మొత్తం అంతా సాల్ట్ కారం పడుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ను కూడా ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఒక